అన్న మీ పేరు అన్న? నా పేరు సరాఫ్ సంతోష్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు అన్న? మాది బిజినెస్ ఉంది, ఫుడ్ బిజినెస్ ఉంది. ఫుడ్ బిజినెస్ చూస్తా ఉంటా. ఎట్లా ఉందన్న మరి బిజినెస్? అంత మంచిదన్న? బాగుంది. ఓకే, గుడ్. ఎట్లుందన్న ఇక్కడ ఇప్పుడు మరి కేసీఆర్ గారి పాలన గురించి చెప్పాలంటే ఎట్లుంది అంటారు? డెవలప్మెంట్స్ పరంగా 8 సంవత్సరాలలో ఎంతవరకు అభివృద్ధి అయింది, ఇంకెట్లా అవబోతుంది? గెలుపుకల విన్నది ఒకటండి, గతంలో చూసినాం కదా సమైక్య పాలన ఉండేది. ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఫండ్ అంతా తీసుకెళ్లి అదర్ ప్లేసెస్లో ఖర్చు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఇక్కడ వచ్చే ఫండ్ మన రాష్ట్రానికే ఉపయోగపడుతుంది కాబట్టి చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు మా డివిజన్ వరకు అంటే మేము సనత్ నగర్లో ఉంటాం కాబట్టి చెప్తున్నాము. సనత్ నగర్లో ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉండేనో, ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని సమస్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి హై టెన్షన్ వైర్ ఉండే సుభాష్ నగర్ అని చెప్పి, ఆ సుభాష్ నగర్లో ఆ హై టెన్షన్ వైర్ ఇళ్ళ పైన ఉండి వెళ్తుండే, చిన్నపిల్లలు కానీ గాలిపటాలు ఎగరేసుకునేటప్పుడు కానీ ఆడవాళ్ళు బట్టలు ఆరేసుకున్నప్పుడు చాలామంది దగ్గర దగ్గర 15 మంది చనిపోయారు. అది ఏ గతంలో శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నా ఆయన చేయలేకపోయిండు. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చిందో, దాదాపుగా 60 లక్షలు పెట్టి అది పర్మనెంట్గా తీసేసినారు. ఆ తీసేయడం వల్ల ఏమైంది అంటే దాని కింద ఉండే ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ కట్టుకోవడము, వాళ్ళు ఆర్థికంగా బలపడము, సో ఇవన్నీ కూడా బెనిఫిట్ అయింది. సో అట్లా తీసుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినారు, ఇక్కడ రిజర్వాయరు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం పోయింది. అసలు అట్లా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు లేకుండే. ఇంకా ఇక్కడ శ్మశానం చూసినాము, వైకుంఠధామం అని చెప్పి కట్టినారు, అది బ్యూటిఫుల్గా డెవలప్ చేసినారు, అది కూడా దాదాపుగా 6 కోట్లు పెట్టి చేసినారు. ఇంకా ఇక ఇండోర్ స్టేడియం ఉండే, ఇండోర్ స్టేడియం గురించి చెప్పాలంటే చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన స్టోన్ వేస్తే దాదాపుగా ఒక 25 ఇయర్స్ వేసిన తర్వాత, ఎప్పుడైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాన్ని శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసిన, ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ అన్ని రకాల ఆటలు, ఇండోర్ స్టేడియము బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నదండి. మొత్తము డివిజన్ వైజ్గా చూస్తే రోడ్లు డెవలప్ అయిపోయినాయి, అన్ని వీడిసిసి రోడ్లు వేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైము సివరేజ్ లైన్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసినారు. ఇంతకుముందున్న 8 ఇంచులు కాసి 12 ఇంచులు దానిపైన చేస్తున్నారు. అంటే ఈ పాపులేషన్ని బట్టి ఇప్పుడు ఎక్కడ కూడా డ్రైనేజ్ పొంగే అవకాశాలు కానీ చాలా తక్కువ అరుదు. ఒకవేళ అయినా కూడా ఎమ్మెడే రిపేర్ చేస్తున్నారు. మీకు వాటర్ లైన్ తీసుకోండి, గతంలో వాటర్ వచ్చేది కాదు, 2 రోజులకోసారి వచ్చేది. ఇప్పుడు మీరు చూడండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే దాదాపు 3 గంటలు 4 గంటలు బ్రహ్మాండమైన వాటర్ వస్తుంది. కరెంట్ సమస్యలు ఏమైనా ఉన్నాయండి? అప్పుడు ఒకప్పుడు కరెంట్ సమస్యలు వచ్చిండే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత లేదు కదా. అసలు మీరు అది తెలియదు ఏముంది, అందరు తెలిసిందే కదా. సో కరెంట్ సమస్య అయితే ఏం లేదు. ఎప్పుడైనా పోయినా కూడా ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మా ఇంట్లో కరెంటు పోయింది, ఫోన్ చేసినాను. ఇంతకుముందు ఫోన్ ఎత్తేవాళ్ళు కాదు, ఫ్యూజ్ ఆఫీస్ అని ఉంటుంది. ఈ ఫ్యూజ్ ఆఫీస్ కాల్ చేస్తే ఆ రింగ్ అవుతుండే కానీ ఎవడు ఎత్తే దిగలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే వాడు ఖచ్చితంగా ఫోన్ ఎత్తాలి, ఆ రెక్టిఫై చేసిన తర్వాత కాల్ చేసి చెప్పాలి మీ సమస్య తీరిందని. ఇవాళ నేను మార్నింగ్ కాల్ చేసిన, నాకు 1:15 కరెంట్ వచ్చింది, మళ్ళీ కాల్ చేసి సార్ మీ కరెంట్ వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. సో అది అంటే గవర్నమెంట్ మెకానిజం ఎట్లా సిస్టమ్ వర్క్ అవుతున్నది అని చెప్తున్నాను. సూపర్ ఉన్నది. ఇంకోటి అండి, ఇప్పుడు ఇక్కడ మర్రి శశిధర్ రెడ్డి గారని కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు ఆయన బీజేపీకి వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తున్నారు ఇక్కడ శ్రీనివాస్ గారికి ఆపోజిట్గా. ఆయన కోట్లు పడతాయంటారు, అసలు ఇక్కడ విన్ అవుతారంటవా? లేదు లేదు. ఎందుకు అంటే అంత గతంలో అయినా 15 సంవత్సరాలు ఇక్కడ ఇది 10 సంవత్సరాల పాటు ఎన్డీఎంఏ వైస్ చైర్మన్గా ఢిల్లీలో చేసినారు. ఆయన ఢిల్లీలో మేము ఏమంటారంటే ఢిల్లీ ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ సనత్ నగర్ ఎమ్మెల్యే కాదా అని అనుకుంటాను ఆయన ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన అక్కడే టైం స్పెండ్ చేసినాడు, ఇక్కడ దాన్ని గాలికి వదిలేసినారు. అందుకే కదా ప్రజలు ఏం చేసినారు, దాదాపు 10 ఇయర్స్ ఆయనను దూరం పెట్టినారు. సో ఇప్పుడు మళ్ళా పార్టీ మారినంత మాత్రాన ఒకటండి, పార్టీ మారితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏమంటారు మైనార్టీ వాళ్ళు అయితే దూరం అయిపోయినట్టే ఆయనకి. అట్ ద సేమ్ టైము సొంత ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఇంకా టీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు బీజేపీకి వెళ్ళే పరిస్థితి లేదు. సో మరి ఆయన ఏ రకంగా డిసిజన్ తీసుకున్నారో తెలియదు, కానీ 100% ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పోటీ ఉండదు. ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఏంటంటే తలసాని శ్రీనివాస యాదవ్ గారు గతంలో ఇక్కడ 15 కోట్లు 20 కోట్లు జరిగిన అభివృద్ధి ఇప్పుడు 150-200 కోట్లు పెట్టి చేసినారండి. ప్రతి ఒక్కరి ఇంటి ముంగట ప్రతి ఒక్కరి ఇంటికి ఆ డెవలప్మెంట్ అనేది ఏందో కనబడుతుంది, మా డివిజన్ వరకు చెప్తున్నాను. సో కాబట్టి సమస్యనే లేదు. ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటుంది ఏంటంటే ఈసారి వచ్చే ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది తెలంగాణలో అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మీరు చూసినారు కదా మొన్న ఎలక్షన్ చూసినారు, ఓన్లీ అర్బన్ సైడ్ కొంచెం
ఫేవర్ ఉంది దట్టు ఇప్పుడు ఏందంటే ప్రజల్ని ఎక్కువ సార్లు మోసం చేయలేము ఎందుకంటే బీజేపీకి ఎలక్షన్స్ అంటే ఏంది అంటే ఎలక్షన్స్ అంటే కేవలం అది ఆ ఎలక్షన్ ముందు పాకిస్తాన్ ని చూపియడము చైనాని చూపియడము లేదంటే మతము రాముడు ఇంతవరకే నేను అడుగుతున్నా ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక సామాన్యునికి ఒక అట్టడుగు నిరుపేదకి ఒరిగింది ఏంటి ఆయనకి జరిగింది ఏంటి వాడికి ఏమన్నా బెనిఫిట్ అయ్యిందా ఎక్కడైనా కూడా ఇప్పుడు కార్పొరేటర్స్ కి బెనిఫిట్ కార్పొరేట్ కంపెనీస్ కి బెనిఫిట్ చేయడం వల్ల బెనిఫిషియన్ కాదు అది ఇప్పుడు ఈ రోజు అదాని రోజుకు 1000 కోట్లు సంపాదిస్తున్నారంటే ఒక ఇంత దాదాపుగా 30-40% ఆఫ్ ద పాపులేషన్ ఇంకా బిలో పావర్టీ లైన్ లో ఉన్న కంట్రీలా ఒకడు 1000 కోట్లు సంపాదిస్తున్నారంటే అర్థం ఏంటి అంటే ఇది చాలా గ్యాప్ వచ్చేసింది దాంట్లో అంటే కార్పొరేట్ కి పేదవాళ్ళకి నను గొప్ప వాళ్ళకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఈ గవర్నమెంట్ లా అది తగ్గించాలి యాక్చువల్ గా ఇంకొకటి ఇప్పుడు ఈ వరుసగా ఐటీ దాడులు ఒకటి జరుగుతున్నాయి దీని గురించి ఏమంటారు అసలు ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అధికార దుర్వినియోగం సింపుల్ గా ఎందుకంటే వాళ్ళ చేతిలో ఇవన్నీ సంస్థలు ఉన్నాయి ఈ సంస్థలు ఏందంటే కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మలుగా అయిపోయినాయి ఎవరైతే ఏదైనా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు వాడుకుంటున్నారు సింపుల్ గా అది ప్రజలు గమనిస్తున్నారు కదా గమనిస్తున్నారు కాబట్టి కదా ఇప్పుడు అంత మీకు ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి ఇంత ఉన్నా కూడా అంటే ఇన్ని రకాలుగా వాళ్ళు ఏం చేసినా కూడా పార్టీకి ఓటేసినారు కదా సో రూరల్లో లేదండి అర్బన్ సైడ్ కొంచెం కొద్దో గొప్ప వీళ్ళు మానిపులేషన్ చేయడం వల్ల కొంత ఉంది కానీ నెక్స్ట్ ఎలక్షన్ కల్లా వాళ్ళకి చాలా క్లియర్గా ఉన్నారు పబ్లిక్ అయితే డెవలప్మెంట్ చూసుకుంటున్నారు వచ్చే జనరల్ ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కావచ్చు మీ ప్రకారం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ వస్తుంది దాంట్లో డౌట్ లేదు అండ్ టిఆర్ఎస్ పార్టీ వస్తే ఏంది అంటే ఈ స్వయం పాలన పార్టీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ సో రాష్ట్రంలో ఉన్న సమస్యలు కేసీఆర్ గారికి తెలిసినంత ఎవరికి తెలియదు మిగతా పార్టీలలో ఎలా ఉందంటే ఎవడు సీఎం అవ్వాలని కుర్చీ కొట్లాట తప్పిస్తే వేరే అవకాశమే లేదు ఇక్కడ క్లియర్ ఉన్నది ఆయనకు అవగాహన ఉన్నది రాష్ట్రం ఏం చేయాలనేది తనకు క్లియర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా టిఆర్ఎస్ పార్టీని నమ్ముతారు ఈ పార్టీలన్నీ ఇక కాంగ్రెస్ సంగతి చెప్పనవసరం లేదు బీజేపీది అయితే తేలిపోయిందండి క్లియర్గా ఏంటంటే వీళ్ళు ఎలక్షన్స్కి వచ్చే ముందు ఎక్కడో కొట్లాటలు తీయాలా ఏదో సమస్య సృష్టించాలా లేదంటే ఈడీ దాడులు ఐటీ దాడులు చేసి ఆ ఎమ్మెల్యేలను లాక్కోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు మొన్న దొరికిరు కదా దొంగలు ఇక్కడ ఫామ్ హౌస్లా దొరికినారు కదా సో సింపుల్ అదంతా ఇప్పుడు సిట్ వేసినారు ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేసినారు అలా జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్కి నోటీసు సర్వ్ చేసినారు రాకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పినారు ఇంకా ఇంతకంటే ఏం కావాలి దానికి ఏం చేసినారు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఏం తేలింది చెప్పండి ఇప్పుడు ఈడీలు చేస్తున్నారు ఈడీ దాడులు చేస్తున్నారు ఇక్కడ తేలిందా ఇప్పుడు ఐటీ రా ఇవాళ ఐటీ మల్లారెడ్డి గారి మీద ఐటీ ఊరికే అది ఒక హైప్ సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రజలను గందరగోళం పరచడం తప్పితే దాంట్లో తేలేది ఏముండదండి దీనివల్ల ఏమైనా ఎమ్మెల్యేలు ఏమైనా మార్చే ఛాన్స్ ఉందంటారా ఏమన్నా అవసరం లేదు ఇప్పుడు భయపడే పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ భయపడే పరిస్థితి మాకు అసలు అధికారం అంటే ఈవెన్ నేను తెలంగాణ వాదిని చెప్పాలంటే అసలు అధికారం లేనప్పుడు పార్టీ లేనప్పుడు చిన్న పార్టీ ఉన్నప్పుడే వాడికి భయపడలే ఇంత పెద్ద సమైక్య పాలన అన్నప్పుడు ఆ ప్రభుత్వాలనే ఎదిరించిన వాళ్ళు ఈ చిన్న చిన్న వాటికి ఎవరు భయపడే అవకాశం లేదు పోన ఎక్కడ పోయే అవకాశం కూడా లేదు.